విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం, అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. ఇవాళ తెలంగాణలో మరొక ఉద్యమానికి ఇవాళ నాంది పలికిరు మీరు. మమ్మల్ని ఎక్కడైతే టచ్ చేయకూడదో అక్కడ మీరు టచ్ చేసిండ్రు. మీరు మొదలు పెట్టిండ్రు, ఇక మేము దాన్ని ఎట్లా ముగిస్తామో చూడండి. ఇవాళ తెలంగాణ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ గడ్డ ఇది ఉద్యమాల గడ్డ బిడ్డ, తస్మా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు చేసే రౌడీజం, మీరు చేసే గుండాయిజం, నేను చేసిన తప్పు ఏముందని అడుగుతున్నా పోలీస్ వాళ్ళని. ఇవాళ నేను పిటిషన్ ఇవ్వడానికి ఇవాళ మేము నాతో పాటు 15 మంది ఎమ్మెల్యేలను కలిసి ఇలా పోలీస్ స్టేషన్కి పోతే నన్ను పిటిషన్ ఇవ్వనీయకుండా మధ్యలో ఆపి పోలీసు వాళ్ళు వాళ్ళే నన్ను నూకి వాళ్ళే నా కథ పెట్టుకొని నా మీద కేసు పెట్టడం అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈ పోలీస్ పనిచేస్తుందనేది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలి. నేను దయచేసి పోలీస్ మిత్రులకు చెప్తా ఉన్నాను, మీకు ఆ డ్రెస్సులు ఇచ్చింది, దయచేసి ఆ డ్రెస్ని పరువు తీయకండి. రేవంత్ రెడ్డి గారి మాటలు విని ఆ డ్రెస్ పరువు తీయకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా మీరు ట్విట్టర్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, సోషల్ మీడియాలో చూడండి, పబ్లిక్ రెస్పాన్స్ చూడండి. పోలీస్ వాళ్ళు ఒక శాసనసభ్యునికే రక్షణ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే సామాన్య ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తారు అనే విధంగా ప్రతి వ్యక్తి ఇలా ఓరెత్తుతూ ఉన్నది. ఇలా మీరు చేసిన చర్య యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ, మీరు చేసిన గుండాయిజం, మీరు చేసిన రౌడీజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కటే చెప్తున్నా, మీరు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చిట్ చాట్ పెట్టిర్రు. రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినాడ, కౌశిక్ రెడ్డి నీ సంగతి ఏందో నేను చూస్తాను. ఏం చూస్తావు భయ్, దీనికంటే ఎక్కువ చూసేదేముంది, మటర్ చేస్తావు కదా, చెయ్యి. ఈ తెలంగాణ గడ్డ కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం నా ప్రాణాలైన అర్పించడానికి సిద్ధంగా ఉన్నా కానీ రేవంత్ రెడ్డి నీతో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేనేలేను. నువ్వు ఏమి చేస్తావో చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి, ఇక నీకు మిగిలింది చంపడమే కదా. దమ్ముంటే చంపుకో, దమ్ముంటే ఎట్లా ఆపుతో ఆపు, నీ సంగతి ఏందో మేము కూడా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నీకు అలవాటే కదా రేవంత్ రెడ్డి గారు, నీకు చేసిన సాయాలన్నీ మర్చిపోయావు. నీవు పీసీసీ ప్రెసిడెంట్ అయిన రోజు నీకు సాయం చేసింది ఎవరు, నీకు అన్నం పెట్టింది ఎవరు, నీ ఏ గల్లీలో ఎవరిని ఎట్లా మేనేజ్ చేసినామో నీ గుండె మీద చేసుకొని చెప్పు, నీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. ఇలా అద్దం బలగొట్టిన ఇంట్లో, ఇలా నన్ను అటాక్ చేసిన ఇంట్లో రేవంత్ రెడ్డి గారు నువ్వు కనీసం ఒక 100 సార్లు నా ఇంటికి వచ్చిపోయినవా లేదా, నా ఇంట్లో భోజనం చేసినవా లేదా. ఇలా ఏడైతే తింటావో, ఏడైతే ఉంటావో, ఏడికైతే వస్తావో అక్కడనే నువ్వు సున్నం పెడతావు, ఆ ఇంటి వాసాలే లెక్క పెడతావు. ఇది నీ చరిత్ర రేవంత్ రెడ్డి గారు. గాంధీ గారు మీరు కాసుకోండి, ఖచ్చితంగా ప్రతి చర్య నీకు ఉంటుంది. నువ్వు ఈ తెలంగాణ గడ్డ మీద ఎట్లా తిరుగుతావో ఈ తెలంగాణ ఉద్యమకారులు మొత్తం కూడా ఈ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మొత్తం ఏ జిల్లాకి పోయినా నువ్వు ఎట్లా తిరుగుతావు అనేది కూడా చూసే రోజు దగ్గర వచ్చింది. రేపు నేను దయచేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేటీఆర్ గారి, హరీష్ రావు గారి అనుమతితోని మరొక్కసారి చెప్తా ఉన్నాను, రేపు పెద్ద ఎత్తున ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కదిలి రండి. షంబీర్పూర్ రాజు గారి, మన జిల్లా అధ్యక్షుడు ఇంటి దగ్గర మొబిలైజ్ అయ్యి మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన గాంధీ ఇంటికి పోయి మనము బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుందాము అని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి కార్యకర్తలు వస్తారని, పెద్ద ఎత్తున అక్కడ మోహరిస్తారని, షంబీర్పూర్ రాజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుదాం 11 గంటలకు అందరం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ మన శాసనసభ్యులు, మన కార్పొరేటర్లు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇవాళ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,
అందరు కూడా పెద్ద ఎత్తున రావాలని నేను ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి నా చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేద్దాం. ఈ రాక్షస పాలన, ఈ రాక్షసుని మీద మనం గట్టిగా పోరాడదాం, తిప్పి తిప్పి కొడదాం. ఇలా నేను దయచేసి ప్రత్యేకంగా షేర్లింగం పెళ్ళి ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాను. ఇలా షేర్లింగం పెళ్ళి ప్రజలందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఓటర్స్. ఇలా మీ శాసనసభ్యుడు ఇలా గాంధీ గారు మాట్లాడిన భాష ఏ విధంగా మాట్లాడిందనేది మీరందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఎందుకు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతారు? నేను అన్నదేంటిది, మీరు చెప్పింది ఏంటిది, నేను అడిగింది. ఇలా కోర్టు అనేది డిసిషన్ ఇచ్చిన తర్వాత గజ గజ వణుకుతూ ఉన్నారు. ఎందుకు? ఇలా గాంధీ గారే చెప్పారు కదా, ఆయన సొంత ట్విట్టర్లా ఆయననే ట్వీట్ చేసుకుంటు కదా, నేను బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినాని నీ సొంత ట్విట్టర్లో నువ్వే ట్వీట్ చేసినావు కదా, నీ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి నువ్వే కదా కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినావు. మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీలో చేరను, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. నేనేమన్నా బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ ఇంటికి వచ్చి నిన్ను స్వాగతించి మా తెలంగాణ భవన్ తీసుకొచ్చి నీకు ప్రెస్ మీట్ పెట్టి మా అధ్యక్షుడు కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా అని చెప్పాను. నేను చేసిన తప్పేంటిది? కానీ నువ్వు చేసిన దాడికి ఈడ భయపడేటోడు ఎవరు లేరో, ఇంకా డబ్బులు మాట్లాడుతా గుర్తుపెట్టుకోరు, ఇవాళ్ళ నుంచి కంకణం కట్టుకుంటా, ఈ రేవంత్ రెడ్డిని బొంద పెట్టే వరకు కంకణం కట్టుకొని తిరుగుతా, నీ సంగతి ఏందో చూస్తా, కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం, దానికంటే ముందు ఈ 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్ రావడం ఖాయం, ఆ 10 నియోజకవర్గాలలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయడం కూడా ఖాయం ఖాయం ఖాయం. గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ కు అందరు కట్టుబడి ఉండాలి. కానీ గాంధీ గారి ఇంటికి వచ్చి మేము జెండా ఎగిరేస్తాము, గాంధీ గారి ఇంటికి వచ్చి మేము భోజనం చేస్తాము, విలువని పేరెంట్ అని వస్తాడు ఎవడన్నా విలియం పేరెంట్ అని ఎందుకు వస్తాడు? కాబట్టి గాంధీ గారి అనుమతి లేకుండా ఎవరింటికైనా గాంధీ కాదు, గాంధీ ఎవరైనా పర్లేదు, ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఓనర్ యొక్క అనుమతి అవసరం. ఓనర్ పర్మిషన్ లేకుండా మీరు ఆ ఇంటికి పోవడం అనేది పూర్తిగా చట్టబద్ధంగా అది విరుద్ధమవుతుంది. కాబట్టి అందుకనే గాంధీ గారు చెప్పారు, నువ్వు వస్తానో కాబట్టి నువ్వు మంగళార్చి వాళ్ళ ఇంటికి పోతామని చెప్పాడు. కానీ మళ్ళా ఈ రోజు మళ్ళీ అదే రెచ్చగొట్టే విధంగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా, ఎందుకంటే హరీష్ రావు అంటే నాకు చాలా గౌరవం. మీరు హరీష్ రావు గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకుంటారా? ఇలాంటిదే ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, దాని ప్రకారంగా నేను మళ్ళీ దాని జవాబు చెప్తాం. కాదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయ విద్వేషాలకు తెర లేపింది ఎవరు? గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని మీరు ఓట్లు వాళ్ళే కావాలి, వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలి. ఇక్కడేమో వాళ్ళు ప్రాంతీయమని గాంధీ ఆంధ్రవాడ అని చెప్పి అంటున్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము, ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకటన ప్రకటించండి. మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్ గా, రెండు రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్ గా అపోలజీ చెప్పండి. లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు, కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. రెండోది గాంధీ గారు ఎప్పుడు కూడా ఎలాంటి విద్వేషపూర్వకమైనటువంటి మాటలు కానీ రెచ్చగొట్టే మాటలు కానీ చాలా సామరస్యంగా ఓ సంగుడిగా పేరున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడడం కానీ అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడదు. కాబట్టి ఆయన రెచ్చిపోయి మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడలేదు. ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు మాట్లాడారు దానికి నేనే మీ ఇంటికి వస్తాను, మీరు ఎందుకు నా ఇంటికి వచ్చుడు, మీరు మంగళార్తలు ఇస్తానని మంగళార్తలు ఇవ్వకుండా రాళ్ళు లేకుంటే ఇంట్లో మీరికి తొట్టులేసుడు వాళ్ళు లేపారు, మరి ఆ సంస్కృతికి వారు తెరలేపారు. కాబట్టి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించండి, దాని జవాబు మేము ఎక్కడ చెప్పాలనో ఎప్పుడు చెప్పాలనో చెప్తాము. మేము జవాబు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీకుందో లేదో ఒకసారి. ఇలాంటి మరి సంస్కృతికి తెరలేపింది ఎవరు అనేది రాష్ట్రం అంతా చూస్తూ ఉంది, దేశం అంతా చూస్తూ ఉంది. ఇప్పుడే కానీ
ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం వచ్చే వారు అందరు కూడా ఇప్పుడు కండువా ఇప్పుడు కట్టుకోవాలా ఏపుకోవాలా లేదని ఎక్కడ లేదు, రాజ్యాంగం ఎక్కడ లేదు. ఇదే డ్రెస్ వేయాలి, ఇదే కండువా వేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కాబట్టి పిఎస్సీ చైర్మన్ ఇచ్చారనేది చెప్తున్నారు. పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు, పిఎస్సీ చైర్మన్ ఎలా ఇచ్చారు అంటున్నారు. మీరు మీ కూడా మీకు క్వశ్చన్ చేస్తా ఉన్నా, మీరు ఎక్కడ నిన్న మీడియాలో చెప్తే రాలేదు. అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ గా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఉంటే అది ఇవ్వకుండా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. మీరు ఎందుకు ఇచ్చారు? అప్పుడు మీరు చేసిందేమో న్యాయము, వేరే వాళ్ళు చేసి అన్యాయమా? కాబట్టి మీరు ఇవన్నీ చెప్పకూడదు, ఇవన్నీ మాట్లాడకూడదు. మీకు నైతిక హక్కే లేదు చేర్చుకున్న వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారని, మరి ఇంకా రకరకాల మాటలు మాట్లాడని. మేము మాటలు మాట్లాడము, సమయం వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తాం. ఆయన బ్రేక్ఫాస్ట్ పిలిచాడు, నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేసి పోతాను. మరి వేరే వచ్చి మేము వస్తామంటున్నారు, వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాను. చెప్తున్నా కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మనీ ఇది పెట్టి ఆయన రెచ్చబడుతుంటే రెచ్చిపోతున్నాడు. మాకు తెలుసు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంత ఉందో, ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు. మేము అన్ని చేసి ఈడి దాకా వచ్చినాం. మళ్ళా నేర్పించద్దు మాకు రోడ్ల మీద నేర్పించొద్దని దయచేసుకోరు. కౌశిక్ రెడ్డి అప్పట్లో పార్టీ ఆఫీసులో చేస్తారా సమావేశం ఈడ చేస్తారా? మేడ్చల్ జిల్లా వరకు అవగాహన ఉండి మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా మా జిల్లా పార్టీ ఆఫీస్ లో అవి చేయండి, లేకుంటే ఏడు ఆఫీస్ లో చేయండి. విశ్వదర్శన సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా, అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినారు. ఈ రోజు ఎందుకు హరీష్ రావు ఇల్లు లేదా, మరి ఇంకో ఇల్లు లేదా చెప్పండి. ఇప్పుడు మీరు సహచర ఎమ్మెల్యేగా గతంలో కూడా కౌశిక్ రెడ్డి గవర్నర్ మహిళ పైన ఆరోపణలు చేశారు, అట్లనే ఇప్పుడు కూడా చేశారు. ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు, ఎందుకు ఆ రకంగా వైఖరి ఉంది? గవర్నర్ దాని గురించి ఏం మాట్లాడడం మర్చిపెట్టుకోవాలి. ఆడవాళ్ళు అంటే గౌరవం లేదు, ఆడవాళ్ళు అంటే గాజులు వేసుకునే వాళ్ళే అని ఎందుకు అనుకుంటున్నాడు? అక్కడ ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు. ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ కౌశిక్ రెడ్డి తిరగడు తిరగాడు. మా దగ్గర ఎట్లా ఉంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదిలితే చాలు, ఇక ఏముండే పై మీద.